భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య లక్నో వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. ముఖ్యంగా భారత జట్టు బ్యాట్స్మెన్స్ అయిన ఇషాన్ కిషన్ అలాగే శ్రేయస్ అయ్యర్లు ఇద్దరూ కూడా అదరగొట్టేశారు. వీళ్ళిద్దరూ కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇక శ్రీలంకకు భారీ లక్ష్యం ఛేదించలేక చేతులెత్తేశారు. అయితే మ్యాచ్ అనంతరం అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ మీడియా ముందుకు వచ్చి ఏమన్నాడో తెలుసుకుందాము. అయితే శ్రేయస్ అయ్యర్ ఈ యొక్క మ్యాచ్లో 28 బంతుల్లో 57 పరుగులు చేసి సూపర్ డూపర్ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే, నేను ఎప్పుడైతే బ్యాటింగ్కి వచ్చానో అప్పుడు నా ఎయిమ్ అంతా ఒకటే, నేను నా స్టైల్లో అద్భుతమైన షాట్స్ ఆడాలని నేను క్రీజ్లోకి అడుగుపెట్టాను. అయితే నేను క్రీజ్లోకి వచ్చేసరికి ఇషాన్ కిషన్ ఎందుకో అసంతృప్తిగా ఉన్నాడు. తను ఎందుకో షార్ట్స్ ఆడలేకపోతున్నాను అంటూ చాలా బాధపడ్డాడు. నేను ఆ సమయంలో అతనికి ఒకటే చెప్పాను, నువ్వు ఎప్పుడూ కూడా నీ ఓర్పుని కోల్పోవద్దు, జస్ట్ నువ్వు 2-3 రన్స్ నార్మల్ సింగిల్స్ తీస్తూ ఆ తర్వాత ఛాన్స్ దొరికినప్పుడు బాల్ బ్యాట్ మధ్యలోకి తగిలేలాగా ఒక షాట్ ఆడు అని ఖచ్చితంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందని చెప్పాను. అయితే నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా స్కోర్ బోర్డ్ పరిగెట్టాలి, ప్లస్ నేను షార్ట్స్ ఆడాలి. అందుకనే నేను షార్ట్స్ ఆడటం కోసమే మొదటగా కొన్ని బంతులలో, అంటే కొన్ని బంతులు చాలా నెమ్మదిగా ఆడాను. 14 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసింది అందుకే, ఎందుకనంటే భారీ షార్ట్స్ ఆడదామని. అయితే ఎప్పుడైతే ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడో నాకు మొత్తం క్లారిటీ వచ్చింది. దాంతో స్కోర్ బోర్డుని పరిగెట్టించడంతో పాటు బౌండరీలు బాదాలని నిశ్చయించుకున్నాను. అంతేకాకుండా మా ఇద్దరి పార్ట్నర్షిప్ కూడా బాగుందని నాకు అర్థమైంది. ఇక నేను అందుకని ఈ రకంగా విజృంభించాను. రాబోయే కాలంలో నేను ప్రత్యర్థి ఆటగాడిని దృష్టిలో పెట్టుకుని, బౌలర్ని దృష్టిలో పెట్టుకుని నా షార్ట్స్ని, నా క్లాసిక్ వే ఆఫ్ ప్లేయింగ్ని చూపిస్తాను అంటూ శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. అయితే శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో చాలా పటిష్టంగా భారత జట్టుకు మారుతున్నాడు.